దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మళ్ళీ ఇంకొకసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సో ఇదే విషయం మీద మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కరటి కళ్యాణ్ గారు. సో కళ్యాణి గారు నమస్తే. ఇవ్వాలంటే బ్లడ్ శాంపిల్స్ లో హేమ గారు పేరు బయటకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు, ఏంటమ్మా హేమ అది ఇది అంటే రకరకాలుగా మీరు మాట్లాడటం నేను చూశాను. ఎందుకు ఆమె పైన మీరు అంత యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? మీ ఇద్దరికి పడదా, లేకపోతే మా అసోసియేషన్ లో ఒక మంచి పేరుంది కాబట్టి ఆ పేరుని చెడగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారనే వాదన ఒకవైపు వినిపిస్తుంది. ఎవరు అన్నోళ్ళు అదే రమ్మనండి, ఆవిడ అందరి పేర్లు చెడగొడుతుంది, నేను డ్రగ్స్ దొరికాను. బెంగళూరు పోలీసులు నిజంగా తప్పుంటే నేను పట్టుకుంటే రెడీగా ఉండు అని అన్నాను. మీకేమన్నా ఐడియా ఉంది? తన డ్రగ్స్ తీసుకుంటారు, మందు తాగుతారు అనేది అందరికి తెలుసు. అందరూ కొంచెం కొంచెం మందు తాగుతారా? బట్ అక్కడ చూస్తేనేమో ఒక వీడియో నేను ఫామ్ హౌస్ లో ఉన్నానని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు, ఇంకొకటి ఏదో వంటది వంట చేస్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు. నేనే రైట్, మీరు తప్పు అని నిరూపించాలనుకోవడం వల్ల తను తీసిన గోయలు తనే పడి మాకు సంబంధించిన దాని నుంచి తీసేస్తారు అది చెప్తున్నారు, మీరే మాట్లాడారు. ఖచ్చితంగా సస్పెన్షన్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా పేరు బయటికి రివీల్ చేసిన, నా ఫోటో రివీల్ చేసిన, నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను చెప్పేసి పోలీసుల్ని కూడా ఇది చేసినట్టు కూడా వచ్చింది. నిప్పు లేకుండా పొగరాదు వచ్చింది అంటే అక్కడ ఉంది, నిప్పు ఉంది అక్కడ. నిజంగా హేమ అక్కడ లేకపోతే, ఆవిడ ఏది చెయ్యకపోతే ఈ పాటికి మీ స్టూడియో నా ఇల్లు అన్ని బదిలిపోతాయి. ఎందుకు తీసుకుంటారు సినిమా డ్రగ్స్? ఏదన్నా అంటే డిప్రెషన్ ఎక్కువ అయ్యా, లేకపోతే ప్రేరకాలు ఎప్పుడు కూడా బాడీని యంగ్ గా ఉంచడానికి. ఇప్పుడు ఒక పాప ఆడపిల్ల రకరకాల మంది క్వశ్చన్లతో అడుగుతా ఉంటారు, పొడుచుకుంటాయి కొన్ని బాణాలు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా పాపతో గానీ? సో ఇప్పుడు హేమ గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉంది, ఆవిడ అది కూడా తప్పుగా పెట్టుకున్నారు, అది కూడా ఆవిడ శిక్షార్హురాలు. ఎందుకంటే ఆవిడ ప్రతిదీ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ దొరికిపోతున్నారు. ఆవిడ అమాయకత్వం అనుకోవాలా, తెలిసి తెలియనితనం అనుకోవాలా, ఏం అర్థం కావట్లేదు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మళ్ళీ ఇంకొకసారి టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. సన్ రైజ్ అండ్ సన్సెట్ అనే పేరు మీద బెంగళూరులో ఫామ్ హౌస్లో నిర్వహించిన ఈ రేవ్ పార్టీ మీద ప్రజెంట్ రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. అండ్ హేమతో పాటు కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారని చెప్తున్నారు, కానీ పేర్లు అయితే బయటికి రావట్లేదు. సో ఇదే విషయం మీద మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కరటి కళ్యాణ్ గారు. సో కళ్యాణి గారు, సో అంటే నమస్తే. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి టాలీవుడ్లో డ్రగ్స్ మీద కలకలం రేపుతూనే ఉంది. చాలామంది ఆర్టిస్టులని, డైరెక్టర్స్ని, టెక్నీషియన్స్ని కొంతమందిని కూడా పిలిచి విచారణకు పిలిచి టెస్టులు కూడా చేస్తున్నారు. సో అది మర్చిపోయే లోపే మళ్ళీ అసలు బాగుంది టాలీవుడ్ ఇప్పుడు ఇబ్బందులు లేదు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, మర్చిపోయారు, అసలు వాడేవాళ్ళు డ్రగ్స్ వాడేవాళ్ళు లేరు, టాలీవుడ్డే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిలలో అన్ని ఇండస్ట్రీతో పోల్చుకుంటే చాలా బాగుంది, హెల్దీగా అని చెప్పుకునే టైంకి మళ్ళీ ఒక్కసారిగా ఈ పేర్లు వినిపించడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కళ్ళు దొరికినా కానీ ఇండస్ట్రీ మొత్తాన్ని బ్లేమ్ చేస్తుంది సొసైటీ. ఏమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ న్యూస్ విన్న తర్వాత? బాధ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్, మా అసోసియేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా. నేను మన వాళ్ళు ఎవరు ఉండకూడదు అని అనుకున్నాం, అంటే ఇలా దొరికారు సినిమా వాళ్ళు ఉన్నారంటే ఎవరు వస్తారో పేర్లు అని మేము కూడా అలాగే అనుకున్నదే. కాకపోతే అది ఏం జరుగుతుందంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఉండడం, సోషల్ గ్యాదరింగ్స్లో ఎవరో పిలవటము, ఎవరో తెలిసిన వాళ్ళు ఇన్వైట్ చేస్తాను, ఏదో విధంగా వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు కన్జ్యూమ్ చేశారా లేదు తర్వాత విషయంలో, ముందు వెళ్ళడం వల్ల ఏమవుతుంది, మన వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపిస్తే ఈ రంగుల ప్రపంచం నుండి గ్లామర్ వరల్డ్ అనగానే, సినిమా వరల్డ్ అనగానే, టాలీవుడ్కి నిజంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు చాలా చాలా అవార్డ్స్, చాలా చాలా మంచి పొజిషన్లో ఉంది. ఈ ఇది ఒక మచ్చే ఒక విధంగా. ఇలాంటివి ఒకళ్ళు చేసినా అందరినీ సినిమా వాళ్ళు అంటే ముందు నుంచి నేషనల్ మీడియాలో కూడా వేస్తారు, వేస్తున్నారు ఆటోమేటిక్గా. ఇప్పుడు సినిమా వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి ఉన్నది ఏంటి, వీళ్ళకి ఇల్లు ఇవ్వద్దు, లోన్స్ ఇవ్వద్దు, పిల్లలు ఇవ్వద్దు అని ఫస్ట్ అనేవారు, అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు కొంచెం మంచిగా ఇది మంచి ఫీల్డ్ అని అన్ని విధాలుగా వస్తున్న టైంలో ఈ డ్రగ్స్ విషయంలో చాలా ఎక్కువ మంది ఎక్కడో కనిపిస్తున్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఇలా చేస్తున్నారని వింటున్నాం. మొన్ననే విష్ణు గారు, బాలాజీ గారు, శివబాలాజీ, రఘుబాబు గారు డిప్యూటీ సీఎంని, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవటం జరిగింది. ఏమని, ఈ డ్రగ్స్ విషయంలో మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం, ఒక డ్రైవ్ నిర్వహిస్తాం, ఒకవేళ అవసరమైతే మా వైపు నుంచి మేము ఏ సపోర్ట్ చేయాలనే చేస్తాం. అయితే ఇట్లా చాలామందిని వెళ్ళి కలిసి, వాళ్ళ పెద్దవాళ్ళని కలిసి, మా వైపు నుంచి మేము మీకు ఏ విధంగా సహాయం చేయాలనే చేస్తాం ఇండస్ట్రీ వాళ్ళు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో
వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఎవరైనా సరే మేము ఏం చేయమంటే అది చేస్తామని చెప్పి వచ్చిన వెంటనే ఈ న్యూస్ మాకు ఇవ్వాలంటే బ్లడ్ శాంపిల్స్ లో హేమగారు పేరు బయటకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. అందరు కూడా రకరకాల థంబ్నైల్స్ లో పెట్టి ఆమెని ఇది చేస్తున్నారు. కానీ ఆమె అసలు దొరికిందో దొరకలేదో అనే న్యూస్ కంప్లీట్గా బయటికి రాకముందే మీరు ఆమె మీద విజృంభణ స్టార్ట్ చేశారు, ఒక యుద్ధం స్టార్ట్ చేశారు. ఏంటమ్మా హేమ అది ఇది అంటే రకరకాలుగా మీరు మాటలు మాట్లాడటం నేను చూశాను. ఎందుకు ఆమె పైన మీరు అంత యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? మీ ఇద్దరికి పడదా? మీకు ఆమె అంటే పడదా అసలుకి? లేకపోతే ఆమె ఒక పెద్ద ఆర్టిస్ట్ అయ్యి మంచి అవకాశాలు తెచ్చుకొని, లేకపోతే మా అసోసియేషన్లో ఒక మంచి పేరుంది కాబట్టి ఆ పేరుని చెడగొట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారనే వాదన ఒకవైపు వినిపిస్తుంది. ఎవరన్న అదే రమ్మనండి, ఆవిడ అందరి పేర్లు చెడగొడుతుంది, నేను నేను డ్రగ్స్ దొరికాను. ఎందుకు ఎందుకు అంటే ముందే ఎందుకు యుద్ధం స్టార్ట్ చేశారు మీరు? యుద్ధం అంటే ముందు ఆవిడ కనిపించింది, ఆవిడ మీద యుద్ధం కాదు అది. ఈ రేవ పార్టీల మీద సంబోధిస్తూ తర్వాత నెక్స్ట్ ఒక వీడియో ముందు వచ్చింది ఉదయం అంతా ఆవిడ గురించి ముందు చేయలేదు నేను. ఫస్ట్ నాకు ఎక్కడ బాధ ఇచ్చింది అంటే హేమ ఉన్నారని నాకు ముందు తెలియదు. తర్వాత ఈ వీడియో ఆవిడ రిలీజ్ చేయటం, తర్వాత అది ఫేక్, ఆవిడ అక్కడే ఉన్నారని పోలీసులు చెప్పడం, మళ్ళీ రావటం, ముందు నేను కాదు ఇక్కడే ఉన్నానని ఆవిడ రిలీజ్ చేసిన వీడియో నాకు, నేను ఆవిడకు మెసేజ్ చేశా ఏంటక్క ఇది నిజమా అని. నాకు ఆవిడేం శత్రువు కాదు, ఆవిడకేం నాకేం రైవలరీ లేదు. మేము ఏదో ఎప్పుడైనా ఉంటే అక్కడ అసోసియేషన్లోని గొడవల్లో ఎప్పుడైనా పడి ఉంటాం, కానీ బయట ఏం లేదు ఎక్కువ. మేము గొడవలు పడింది, గొడవలు ఉన్నాయి మీ ఇద్దరికి, అక్కడికక్కడ మేము అనుకుంటామండి. చాలా అయ్యే కదా అప్పుడు ఆ మధ్య, ఆవిడ నా మీద కేసు పెట్టింది వెళ్ళి, నా మీద నరేష్ గారి మీద మాదాపూర్లో, బట్ ఆ పోలీసులు తీసుకోలేదు ఆ కేసు. ఆవిడ ఏదో కొంత అటెన్షన్ సీక్ చేద్దామని చెప్పేసి అట్ట ఎట్లా చేశారు. ఆవిడ ఎక్కడైనా కెమెరా ముందు కొంచెం హల్చల్ చేస్తారు తెలిసిందే, కానీ ఆవిడే పెద్ద ముత్తైదు అన్నట్టుగా మాట్లాడతారు అన్నది నేను మాట్లాడా. మీరు అందరినీ చెప్పేటప్పుడు మీరు చేసింది ఏంటి, వెనకాల ఉన్న చూసుకొని మాట్లాడాలి కదా మనం, మనం ఎందుకు మనం చేయాలి అన్నది నేను చెప్పా. తప్పేం లేదు, ఆవిడ నా మీద కానీ ఇంకొకళ్ళ మీద ఎవరి మీద ఆవిడ ధ్వజమెత్తలేదు, అందరి మీద ధ్వజమెత్తింది కదా. ఇప్పుడు ఇండస్ట్రీ మీద ఉంటే నువ్వు ఎవరిని వదిలేసావు చెప్పు నాకు. శివబాలాజీని కొరకమన్నది నేనా హేమనేమేనా? కొరికింది, అదొక ఇష్యూ. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించమని నేను చెప్పానా? ఏదన్నా కానివ్వండి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ యాక్ట్ ఇష్యూ నువ్వు ఆయనకి ఇవ్వలేదు. ప్లస్ నరేష్ గారి మీద నా మీద కేసులు పెట్టింది. నేను ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ అమ్మాయిలు మార్ఫింగులు చేస్తుంటే నేనే వెళ్ళి కాపాడాను, నేనే వెళ్ళని ఇచ్చాను, నేనే ఇష్యూ ఇచ్చాను. మీ అందరు ఫోటోలు ఉన్నాయి కాబట్టి వెళ్ళావు, మాట్లాడావు, అది చేసావు, వెళ్తారు కరెక్టే, అవన్నీ తప్పని అలాంటి వాటిలో ఫైట్ చేయి, మీ అందరు సపోర్ట్ చేస్తాం. కానీ ఉన్నదానికి లేని దానికి వచ్చి అందరి మీద చివాకులు పలవులు పలవులు ఏవో నీకు నచ్చింది మాట్లాడడం కరెక్ట్ కాదని నేను అన్నాను. ఆవిడ కూడా నాకు పాపం అన్న ఆడపిల్ల, నాకు ఆవిడకి ఎలా కన్సర్న్ ఉందో ఆవిడ సేమ్ అంది. ఎంతైనా ఆడపిల్ల కదండి, ఆవిడ మా పిల్లే కదండి, నేను కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు అంతైనా ఆడపిల్లే కదండి, మా పిల్లే కదండి, మా అక్కే కదండి, నేను అంటున్నా సేమ్. ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఆవిడ ఏదో బ్యాడ్ ఆవిడ బ్యాడ్ చేస్తే నాకేమొస్తుంది? ఆవిడ చేసిన పని తప్పు అంటే నేను నేను ఈవెంట్ గురించి ఉద్దేశించి చెప్తామని అనుకోకపోయినా ఆవిడ వచ్చింది కాబట్టి హక్కాను ఇలా చేయడం తప్పు అని అన్నాను. కానీ అక్కడ రేవు పార్టీయే తప్పు అంటున్నాను నేను, అది నా కోపం, అది నా బాధ. నేను సమాజంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే నేను వెళ్ళి అందులో ఏదైనా ఇష్యూ వస్తే నేను మాట్లాడతాను, సోషల్ అవేర్నెస్ కోసం, వాటి కోసం, వీటి కోసం ఫస్ట్ స్పందించే గడవ నాది. ఎందుకు అంటే నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నేను సమాజాన్ని బ్రతుకుతున్నా, నేను చాలామందికి హెల్ప్ చేయాలన్నా మాట్లాడాలని వెళ్తుంటాం. సో ఎవరికైనా అండగా నిలబడాల్సిన నిలబడుతున్నాను. అలాంటిప్పుడు నేను ఆ విషయం పైన ఇలాంటి రేవు పార్టీలని ఇవ్వద్దు, బ్యాన్ చేయాలి. అసలు ఎవరు చెప్పినా చెప్పకుని దొంగతనంగా చేస్తారు ఈ పార్టీలు, అవేమి లీగల్ కాదు కదా. సో ఇవన్నీ చేస్తున్నారు, ఇది తప్పు. సమాజంలో పిల్లలు చెడిపోతున్నారు. ఇప్పుడు హేమగారి చేతికంది వచ్చిన కూతురు ఉందండి, ఆ కూతురు వాళ్ళందరూ ఎంత ఫీల్ అవుతారు? సో రేపొద్దున ఆవిడనే కాకుండా ఎవరి పిల్లలైనా నేర్చుకోవడమే కదా తల్లిదండ్రుల నుంచి, మనం ఏం నేర్చుకోవాలి? మంచి నేర్చుకోవాలి. సో ఇది ఏ విధంగా దారితీస్తుంది? అది నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను. అంటే ఎవరి పిల్లలు చెడిపోకూడదు, ఇలాంటి డ్రగ్స్కి బానిసలు అవ్వకూడదు, నరాల వీక్నెస్లు, చచ్చిపోవడాలు, మెంటల్గా డిప్రెషన్కి వెళ్ళడం, ఇవన్నీ దేనివల్ల వస్తాయి? డ్రగ్స్. మీ పిల్లల్ని మీరు మానిటరింగ్ చేయండి, ఇది నా నా కాజ్, ఇది నేను మాట్లాడాలనుకున్నాను. మీకు ఏమన్నా ఐడియా ఉందా బిఫోర్? అంటే తన డ్రగ్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్తో మందు తాగుతారు అనేది అందరికి తెలుసు, అందరూ కొంచెం కొంచెం మందు తాగుతారా అనుకుంటాను. డ్రింక్ చేయదని చాలా మంది చెప్పారు నాకు. అంటే డ్రింకే చేయని వ్యక్తి డ్రగ్స్ ఎందుకు అలవాటు పడింది అనేది చాలా మందికి డౌట్. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా తెలియదు మరి, ఏమైనా ఇష్యూ ఉందేమో మరి. నేనైతే తాగుతారేమో అనుకున్నాను, నాకు తెలియదు అసలు ఆవిడతో నేను ఎప్పుడు, నేను ఏ పార్టీలో పాల్గొలేదండి, నేను ఏ పార్టీలో, నాకు అసలు పార్టీలో వెళ్ళను, ఆమె కూడా పార్టీలో నేను ఎప్పుడు చూడలేదు. అంటే నేను ఆవిడ నేను వెళ్ళితే కదా నాకు తెలియడానికి. సో వాళ్ళు ఏమైనా వాళ్ళు వాళ్ళ వాళ్ళ గ్రూప్ ఉంటారు, వాళ్ళు వెళ్తారు. నాకు ఓన్లీ ఎక్కడైనా ఎవరికైనా పెళ్ళిళ్ళలోనో పేరెంటాల్లోనో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్లోనో కలుస్తారు, హలో అంటే హలో అంతే. మేము ఎప్పుడైనా కొట్టుకుని తిట్టుకుని మాట్లాడుకుంది కూడా అప్పుడు ఎలక్షన్స్ టైంలో, తర్వాత ఎప్పుడు మేము కొట్టుకోలేదు, ఎప్పుడు మాట్లాడుకోలేదు, సరదాగా మాట్లాడుకుంటూ అవసరం అయితే అంతే. సో ఆవిడ మీద నాకేం లేదు, కానీ
ఒక వీడియో ఏదో చూసాను, ఏంటి నువ్వు నా గురించి మాట్లాడావు కదా, ఇట్లా మాట్లాడకూడదు కదా అన్నదే నేను ఒక వీడియో రిలీజ్ చేశా. బెంగళూరు పోలీసులు నిజంగా తప్పుంటే నేను పట్టుకుంటే రెడీగా ఉండు అన్నాను. నేను అన్నానా లేదా అవన్నీ పక్కన పెడితే అన్నందుకు ఇప్పుడు అన్ని ఛానల్స్లో వచ్చింది. ఇప్పుడు ఆవిడ మళ్ళీ నేనేమనుకున్నాను, అంత కాదన్నా ఆవిడ బయటికి రావాలి మంచిగా, ఆవిడ ఎప్పుడైనా సరే బయటకు వస్తే క్లీన్ చిట్తో రావాలి, డ్రగ్స్లో ఆవిడ లేదు అని రావాలి. మరి ఆటోమేటిక్గా దోషి దోషే కదా, అంటే శిక్ష ఎవరికైనా శిక్ష, నాకైనా మీకైనా ఎవరికైనా. సో మరి ఇప్పుడు ఆవిడ గురించి ఏ విధంగా ఏముంటుందో తెలియదు నాకు. ఓకే, బట్ ఆ రోజు న్యూస్ వచ్చిన రోజు ఎవరైనా ట్రై చేశారా, అంటే మీరు కాకపోయినా మిగతా లేడీ ఆర్టిస్టులు ఎవరైనా కానీ, హేమ నీ పేరు వినిపిస్తుంది, నువ్వు అక్కడ ప్లేస్లో ఉన్నావా, జరిగిన సంఘటనలో ఉన్నావా, కరెక్ట్ న్యూసా కాదా, ఎందుకంటే మీడియా ఛానల్స్ కూడా చాలామంది కాల్స్ చేస్తుంటారు కాబట్టి అట్లీస్ట్ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఎందుకు బట్ అక్కడ చూస్తేనేమో ఒక వీడియో నేను ఫామ్ హౌస్లో ఉన్నానని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు, ఇంకొకటి ఏదో వంట చేస్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకటి రోషన్, ఈరోజు తప్పు చేస్తే తప్పుని సరిదిద్దుకుందాం అనుకోవడం ఒక పద్ధతి, దాన్ని ఓవర్కమ్ చేసేసి నేనే రైట్ మీరు తప్పు అని నిరూపించాలనుకోవడం వల్ల తను తీసిన గొయ్యి తనే పడింది. ఇప్పుడు అక్కడ ఉందామే అనుకుందామండి, వెళ్ళిందండి పార్టీకి, ఇప్పుడు శాంపిల్స్లో ఆవిడ పాజిటివ్ వచ్చింది, ఆవిడ వెళ్ళకపోతే పార్టీలో లేకపోతే శాంపిల్ ఎందుకు వస్తుంది, పాజిటివ్ ఎందుకు వస్తుంది, కాబట్టి వెళ్ళారు. సో ఆ రోజు మనల్లందరినీ డైవర్ట్ చేయడానికి నేను ఇక్కడే ఉన్నానని ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో పెట్టకుండా ఉండుంటే ఇప్పుడు ఇంత సీరియస్గా ఉండకపోయేదేమో కూడా అనుకోకపోయేవారు ఈ ఇండస్ట్రీ వాళ్ళు, తెలుగు ఇండస్ట్రీ. కన్నడలో కొంచెం ఎవరో తెలుసా, ఈవిడ పేరు కూడా కృష్ణవేణి ఒరిజినల్ పేరు, ఆ పేరుతో వెళ్ళారు. సో ఆ పేరుతో వెళ్ళేసరికి ఏమైంది, వాళ్ళకు కూడా ఈవిడ హేమ అంటున్నారు స్క్రీన్ నేము, అక్కడ కృష్ణవేణి ఉంది, ఆవిడ కృష్ణవేణి అన్న పేరే రాసుకుని ఉంటారు వాళ్ళు, అక్కడ రాసిన హేమ అని పేరు రాసి ఉండరు. సో అందువల్ల కొంత ఆగింది, ఆవిడ కూడా అదే అనుకుని ఉంటారు, ఏదైనా రాదులే అనుకుని ఉంటారు. బట్ ఆవిడ డైవర్ట్ చేయడానికి చేసిన వీడియోస్ రెండు కూడా ఆవిడనే మళ్ళీ ముంచాయి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ నిజాయితీగా ఏదైనా వెళ్ళని పార్టీకి, బట్ నేనేం కన్జ్యూమ్ చేయలేదన్నా, ఇంకోటి ఏదైనా చెప్పుకుని ఉంటే బాగుండేది ఆవిడ, కానీ ఆవిడ అప్పీల్ చేయకుండా ఇలా చేశారు. ఇలా చేసేసరికి నేను కూడా ట్రై చేశాను, మెసేజ్ పెట్టాను, మెసేజ్ కూడా ఉంది కావాలని చూడొచ్చు, లేదు ఆవిడ లిఫ్ట్ చేయలేదు. తర్వాత విలేకరు నన్ను ఒక ఆయన నెంబర్ అడిగాడు, అండి ఆవిడ నెంబర్ ఉందా మీ దగ్గర, మీరు తెలుసుంటారంటే ఒక నెంబర్ అయితే ఉందండి అది ఇస్తాను, పనిచేస్తుంది లేదంటే పనిచేయట్లేదండి అన్నారు. అయితే మీరు వేరే నెంబర్ నాకు తెలియదండి అనేసి అంటే వాళ్ళే కనుక్కున్నారు, ఎలాగో వెళ్ళారు. సో అది అయిపోయిన తర్వాత ఆయన చెప్పాడు అన్నమాట, నేను ఇక్కడే ఉన్నానని ఆవిడ రిలీజ్ చేస్తానన్నారు సెల్ఫీ అండి, అంటే పంపి పోలే మంచిదండి సంతోషం అనేసారు అంతే. మళ్ళీ ఆయనే చేశాడు నాకు, చేసి ఆవిడ అక్కడే ఉన్నారటండి, పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారంటే ఏదండి అంటే పెట్టారు అప్పుడు ఫోటో, ఈ ఫోటో ఆ ఫోటో ఒకటే డ్రెస్తా ఉన్నాయి. సో వెంటనే అయితే అయ్యి ఉండొచ్చులేండి అనేసాం. అంటే ఇంకొకటి ప్రధానంగా వినిపిస్తుంది దీంట్లో, తన బ్లడ్ శాంపిల్స్లో 3 రకాల డ్రగ్స్ ఏదో ఐడెంటిఫై అయినట్టు ఒకటి, అండ్ ఇంకొకటి పోలీసులు అంటే మీరు అన్నట్లుగా కృష్ణవేణి అనే ఉంటుంది కాబట్టి తన ఆధార్ మిగతా అంతా కూడా ఆ నేమ్లోనే ఉంది. అండ్ హేమంత్ తెలిసిన తర్వాత నా పేరు బయటికి రివీల్ చేసిన, నా ఫోటో రివీల్ చేసిన, నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను అని చెప్పేసి పోలీసులను కూడా ఇది చేసినట్టు కూడా వచ్చింది. అందుకే కొంత ఈవినింగ్ వరకు వాళ్ళు కొంచెం అసలు అప్పుడు వెంటనే ఫోటో ఎందుకు రిలీజ్ చేశారు అంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈమె సెల్ఫీ రిలీజ్ చేశారు కదా, నేను ఇంటికి ఫోన్ చేసుకుంటానని చెప్పి తీసుకున్నారని అక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకుని ఫోన్ చేసుకుంటానని తీసుకున్న హేమ గారు వెంటనే ఆ సెల్ఫీ రిలీజ్ చేశారు, బయట సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలో వస్తుంది, ఆవిడ లేదు అరెస్ట్ అవ్వలేదు అనగానే అక్కడ పోలీసులకు కోపం వస్తుంది కదా, మా కస్టడీలో ఉంటూ మా మీద ఇప్పుడు మేము దొరకలేదు అని అబద్ధాలు చెప్తున్నామని వాళ్ళు వెంటనే ఫోటో తీసి పంపించారు. పంపించగానే ఇప్పుడు ఇవిడ ఇంకేం చేయడానికి లేదు, ఇంకా కామ్ అయిపోయింది, ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మాట లేదు. అదే కానీ నిజమైన హేమ మనస్తత్వం మీకు కూడా తెలుసు, నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. నిజంగా హేమ అక్కడ లేకపోతే, ఆవిడ ఏది చెయ్యకపోతే ఈ పాటికి మీ స్టూడియో నా ఇల్లు అన్నీ బదిలిపోతాయి వచ్చి, అంటే మాటలతో ఎలా ఎవరు మీరు రాడిసన్ తెలుసు కదా మీకు, అవన్నీ ఎలా మాట్లాడారు ఆవిడ, గట్టి మాట్లాడలేదా వచ్చి, ఎవరండి మీరు, నా పేరు ఎలా తీసి నేను ఇంట్లో ఉంటే నన్ను ఎట్లా అని. ఇవాళ ఎందుకు రావట్లేదండి, 3 రోజులు అయిపోయింది, నేను అవసరం వచ్చినట్టు మాట్లాడతానని దాటి వేస్తున్నారు. సో మీకు అక్కడే క్లారిటీ ఉంది, నిప్పు లేకుండా పొగరాదు వచ్చింది అంటే అక్కడ ఉంది, నిప్పు ఉంది అక్కడ, సంథింగ్ ఉంది అక్కడ. మీరు అది కన్ఫర్మేషన్ లేకుండా నిన్న మనం ఏమోనండి ఆవిడ నిర్దోషిగా ఉండాలి అని అనుకుంటున్నాం, దోషి అయితే అప్పుడు మనం ఖచ్చితంగా శిక్ష పడుతుంది అన్నాం, నిర్దోషిగా ఉండాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చింది దోషి అని. సో ఇప్పుడు మనం ఏం చేయగలం? కాదు కళ్యాణి గారు, రేవ్ పార్టీస్ అంత కాస్ట్ ఉంటుందండి, ఒక్కొక్క మనిషికి ఎంట్రీ 50 లక్షల రూపాయల, ఏముంటది లోపల? పార్టీ 50 లక్షలు ఏమోనండి, ఒక మనిషి ఎంట్రీ 50 లక్షలు అన్నది ఏమో నాకు ఎక్కడ విన్నది, మొత్తం పార్టీ కాస్ట్ 50 లక్షలు అన్నట్టు, ఒక మనిషికి ఎంట్రీ 50 లక్షలు అయితే అంత డబ్బులు డ్రగ్స్ అంత కాస్ట్ ఉంటాయి కదా. మరి నాకు తెలియదు, నాకు తెలియని విషయం కాబట్టి మీరేం నాకు చెప్పాలి ఆ విషయం, ఎందుకంటే డ్రగ్స్ కానీ పార్టీంగ్ పబ్బింగ్ మనకు తెలియదు. సో నేను తాగరా, అమ్మో నాకు అస్సలు, నేను లైఫ్లో నేను మా నాన్నగారు నాకు మా అమ్మగారు హరికథ నేర్పించడం వల్ల మరి ఏమో తెలియదు, కానీ
నన్ను ఎవరు దగ్గర తీసుకెళ్ళరు. చీచి ఎప్పుడైనా చూసారు మీరు నన్ను ఎక్కడైనా? నేను అస్సలు ఇంతవరకు పబ్ నేను 2 సార్లు పబ్కి ఓన్లీ నిఖిల్ సినిమా ఓపెనింగ్ ఏదో సంథింగ్ ఏదో ఫంక్షన్ అంటే పిలిచారు అక్కడ స్టేజ్ వరకే. వాళ్ళు తర్వాత తిన్నారో ఏమి నేను వచ్చాను అప్పుడు కూడా నాకు అస్సలు నాకు తెలియదండి పబ్బులు గిబ్బులు. ఒకసారి ఇంకోదని వాటి కోసం అంతే. మనం ఎప్పుడు పబ్బులు తాగడం తీగడం అనేది తెలియదు మనకి. అసలు ఆ పార్టీలు ఏం చేస్తారు ఏమవుతారు వాళ్ళ తలలో పాల్పడతారు. ఇష్టం లేదు మనకి. ఎందుకండి మనం చేయాలంటే మనం ఎవరైనా చేయించగలరా? మనం నచ్చి చేయలేదన్న. నాకు అలాంటి అలవాట్లేదు, నాకు ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసహ్యం కాబట్టి నేను అటు నుంచి ఆలోచించాను. బట్ ఇప్పుడు హేమ గారితో పాటు ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు శ్రీకాంత్ గారి పేరు బయటకు వచ్చింది. పాపం ఆయన వెంటనే బయటకు వచ్చి నేను కాదు అది నాలాగా ఉన్న ఒక వ్యక్తి అని చెప్తున్నారు. అండ్ ఆయన కాకపోతే జానీ మాస్టర్ ఏమో అని చెప్పేసి కొంచెం జానీ మాస్టర్ లాగే ఉన్నాడు అని చెప్పేసి జానీ మాస్టర్ పేరు కూడా పేర్లు వచ్చాయి. ఇప్పుడు శ్యామల, ఓ శ్యామల పేరు కూడా వచ్చింది. శ్యామల గారు ఉన్నారని ఆవిడ ఆవిడ పాపం ఎక్కడుందో అంటే ఏం లేదండి, కొంచెం ఆమెను కావాలని ట్రోల్ చేశారు అది తెలిసిపోతుంది. మరి ఇప్పుడు ఎవరి పేర్లు అనేది ఎవరు? వాసు, చిరంజీవి. వాసు అంటే అరేంజ్ చేసిన వ్యక్తిలే ప్రోగ్రామ్ అంతా అతనే అరేంజ్ చేశాడు. చిరంజీవి అంటే ఎవరు మరి? చిరంజీవి అంటే తెలియదు. దానిలో రాసి ఉన్నాయి పేర్లు. చిరంజీవి ప్లస్ హేమ. మినిస్టర్ ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని పేరు వస్తుంది. అందరూ కారు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదే ఎవరో మినిస్టర్ ఉంది ఎమ్మెల్యే ఉందని చెప్తున్నారు. సో గ్లామర్ వరల్డ్ కాబట్టి మా పేర్లో బయటకు వస్తాయి అనగానే మా మీద ఫోకస్ పెడతారు ఇండస్ట్రీ వాళ్ళు, మన వాళ్ళు అనగానే. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు? ఒక టెక్కీని ఎవరైనా ఇంటర్వ్యూ చేశారు వెళ్ళి ఎందుకు చేయరు? ఓ వేరే టెక్కీ దగ్గరికి వెళ్ళి మీ టెక్కీలు తీసుకున్నారంటే అన్నా అలా మాకే సంబంధం ఆడిపోయిన వాడు చూసుకున్నాడు అంటారు. ఇండస్ట్రీ వాళ్ళు అనగానే బయటకు న్యూస్. ఇప్పుడు హేమ గారికి సపోర్ట్ లేదు కాబట్టి ఊరికినే దొరికిపోయారు. మిగతా వాళ్ళు ఎవరో పెద్ద సపోర్ట్ ఉండబట్టో లేకపోతే వాళ్ళకి లాబింగ్ చేసుకోవటం కుదరబట్టి వాళ్ళు బయటకు రాలేదంటారు. లాబింగ్ చేదు కుదరే కుదిరే కేసు కాదండి, ఎవరు చేయలేరు. ఇందులో ఎవరైతే ఉన్నారో ఇది లాబింగ్ చేసే కేసే కాదు. ఇదే చిన్న చితక కేసు కాదు కదా, ఇది వెంటనే లాబింగ్ చేసేస్తే డబ్బులు ఇచ్చేసే. ఆమెతో పాటు ఇంకొక లేడీ యాక్ట్రెస్ కూడా ఉందని బయటకు వస్తుంది కదా. అమ్మాయి ఎవరు ఉంది కదా, ఈష ఏదో పేరుంది. ఇప్పుడు మగవాళ్ళు ఎవరు లేరా? ఏమో ఆవకాయ అన్నం పెడుతున్నాను ఉదిగో ఇతనేనా అని చెప్పేసి కూడా ఇప్పుడు ఫోటో కూడా బయటకు వచ్చింది అతనిదే. శ్రీకాంత్ గారు జానీ గారు అనుకున్నాం కదా వాళ్ళదే కాదు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు జనరల్గా. జరిగే విషయమే మనం తెలిసింది ఎంతవరకు అంతవరకే మాట్లాడగలం, మనకు తెలిసింది ఎంతవరకు. ఇప్పుడు శాంపిల్స్ కన్ఫామ్గా ఉన్నాయి, 3 రకాల డ్రగ్ అని మీరు చెప్తున్నారు. సో అక్కడ క్లారిటీ వచ్చేసింది. సో ఆవిడ తీసుకున్న డ్రగ్ ఏంటి, ఎంత మోతాదులో ఉంది, ఏంటంటే చేస్తారుగా వాళ్ళు తీసుకుంటారుగా. పోలీసులు ఇంటరాగేషన్ మామూలుగా ఉండదు. ఆ తర్వాత అన్నీ వస్తాయి బయటికి. వచ్చినప్పుడు ఆవిడకి ఏ విధమైన శిక్ష వేస్తారా లేదా ఎంత కౌన్సిలింగ్ ఇస్తారో అది చూసుకుంటారు. మనం కౌన్సిలింగ్ అయితే ఇస్తారు. కౌన్సిలింగ్ ఇవ్వకపోతే ఏంటండి, ఇంకా కౌన్సిలింగ్ ఇచ్చినా ఇకపోయినా ఆవిడ కౌన్సిలింగ్ అయిపోయింది. సో ఆవిడ మానేసుకుంటారు లేదంటే ఇక ముందైనా అని నేను అనుకుంటున్నాను. అంటే ఎలా తీసుకున్నారు మీరు అన్నట్టే, ఆవిడకి ఏ అలవాటు లేవంటున్నారుగా. డ్రింక్స్ ఏరని నేను విన్నాను, అలాంటిది డ్రగ్స్ ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా చాలా మందికి ఇప్పుడు క్వశ్చన్ మార్క్. అది కూడా శాంపిల్ పాజిటివ్ రావటం అందరు షాక్ అవుతున్నారు కూడా. 3 రోజులు వస్తాయి, 3 రోజుల్లో పడతాయి అని చెప్పారు నాకు కూడా మొన్న ఎవరు. 3 రోజులు అయిపోయింది కదా, 3 రోజులు వచ్చేసింది శాంపిల్. 3 రోజులు అవుతుందంట హెయిర్ బ్లడ్ తీసుకుంటారట. 2 రోజుల్లో తీసుకోగానే వచ్చేసరికి అందులో 86 మంది పాజిటివ్ అంట. 150 మంది ఉంటే అంటే మిగిలిన వాళ్ళు ఓన్లీ ఏదో ఊగి డ్యాన్స్ చేసి కొత్త కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అలవాటు లేదు. ఎందుకు తీసుకుంటారు సినిమా వాళ్ళు డ్రగ్స్? ఏదన్నా అంటే డిప్రెషన్ ఎక్కువ అయ్యా లేకపోతే కొంతమంది డ్రగ్స్ వల్ల యాక్టివ్గా ఉంటారని చదివితే డ్రగ్ గురించి ఏంటి అని చదివితే మనకి ఏంటంటే ఉత్ప్రేరకాలు, అవన్నీ ఉత్ప్రేరకాలు. చాలా వరకు మనం ఈ స్పోర్ట్స్ మ్యాన్లు వాళ్ళు వీళ్ళు కూడా తీసుకున్నారని చాలాసార్లు చూసారు, డీబార్ చేయడం వాళ్ళని చాలా జరిగేవి. సో ఏంటంటే ఉత్ప్రేరకాలు ఎప్పుడు కూడా బాడీని యంగ్గా ఉంచడానికి, స్పీడ్గా ఇప్పుడు ఉన్నదానికన్నా ఓవర్ స్పీడ్గా ఉండడానికి అట్లా చేస్తారు. వాటివన్నీ వల్ల బాగా యాక్టివ్గా ఉంటారని తీసుకుంటారు అన్నది నిజం. ఇంకొంతమంది ఏజ్ కనిపించదని కొంతమంది అంటారు, ఇలా కొన్ని కొన్ని ఉంటాయి. మరి ఏమో అలాంటి వాటి వల్ల ఎవరేం చెప్పి ఇచ్చారు ఎవరికి తెలుసండి, ఆవిడకి ఏమి ఇచ్చారు ఏమని చెప్పారు, ఆవిడకి ఎందుకు అలవాటు చేశారు ఎవరికి తెలుసుంది. చేసి ఆమెతో పాటు మిగతా ఉన్న ఆర్టిస్టులు నేమ్స్ కూడా మీకైతే ఇండస్ట్రీ వాళ్ళకి బయటికి రాలేదు. ఒక్క ఓన్లీ ఈవిడ గురించి ఎక్కువ వస్తుంది. ఈవిడ అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి బయటకు వచ్చింది. మేబీ వాళ్ళంత తెలియని వాళ్ళు ఏమో ఏమో తెలియకపోవచ్చు కదా. మేబీ బయటకు రాగానే ఈ విష్ణు గారు రాగానే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. అంతవరకు నేనే ఆవిడకి ఎందుకు చెప్పానంటే ఇక ముందైనా మాట్లాడికి ఎవరి గురించి, నీ పని నువ్వు చేసుకో, ఊరికి అన్నిట్లో నేను ఇండస్ట్రీని నడుపుతున్నా అన్నట్టుగా మాట్లాడేస్తావు కొన్నిట్లో, చూసావు ఇప్పుడు ఏమైందో. సో అలా ఇప్పుడు మాట్లాడద్దు ఎవరి గురించి అని నేను ఏదో ఒక మాట అన్నా. ఆవిడ నా గురించి ఒకటి ఇచ్చారు అనుకోండి, మళ్ళీ బయట మళ్ళీ నేను వచ్చాను అనుకోండి, ఇది ఒక రచ్చ అవుతుంది. కాబట్టి నాకే ఆవిడ మీద ఇది లేదు, ఆవిడ ఏం మాట్లాడి నేను డైరెక్ట్ చెప్పగలను, నాకేం భయం లేదు. సో ఇప్పుడు ఎవరన్నా ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేశారా అంటే ఇట్లాంటి న్యూస్లో ఆమె ఎప్పుడు ఇంతవరకు ఆమె పేరు వినిపించింది లేదు. సార్ మీరు అన్నట్టుగా రకరకాల కాంట్రవర్సీలలో ఆమె గట్టిగా మాట్లాడతారు,
ఇప్పుడు ఒక పాప ఆడపిల్ల రకరకాల మంది క్వశ్చన్లతో అడుగుతా ఉంటారు, పొడుచుకుంటాయి కొన్ని బాణాలు. ఇప్పుడు ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేశారా పాపతో గానీ? నేను అసలు ఫోన్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదు నాకు. వాళ్ళ అంటే జాన్ బావగారిని పిలుస్తా వాళ్ళ ఆయన్ని, జాన్ గారికి ఫోన్ చేద్దాం అనుకున్నా, కెమెరామ్యాన్ జాన్ గారు ఉన్నారు కదా, చేద్దాం అనుకున్నా. కానీ ఏమనుకుంటారు, ఏం ఫీల్ అవుతారు కదా కొంచెం ఇంట్లో ఎందుకులే అని. నేను ఇంక నేను చేయలేదు ఆయనకి చేయలేదు. వాళ్ళ పాప నెంబర్ అయితే నాదర్ లేదు, ఓన్లీ ఈ నెంబర్ ఉంది, ఈమెకి చేస్తాను ఎత్తలేదు. ఇంక నేను ఊరుకున్నాను. ఎవరు మంచి ఫ్రెండ్స్ ఎవరండి? సురేఖ వాణి, నెక్స్ట్ ప్రియా, రజిత గారు, వీళ్ళంతా ఒక బ్యాచ్ వాళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్ ఫాలో అయితే వాళ్ళ బ్యాచ్ గ్రూప్స్ ఎక్కువ పార్టీస్లో కూర్చుంటారు కదా వాళ్ళు, కిట్టి పార్టీస్ అవి వాటిలో మీకు తెలిసిపోతారు. నాకు కొంతమంది తెలుసు, ప్రవీణ, వీళ్ళంతా ఒక బ్యాచ్. ఓకే, వాళ్ళంతా కలిసి వాళ్ళు ఎవరినైనా మీరు అడిగితే మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. ఇంకా మీరు ఎవరినైనా కూర్చొని అడిగితే మేబీ వస్తుంది. నాకు వాళ్ళతో ఎప్పుడు ఎంత ఇంటిమసీ లేదు. ఎప్పుడైనా ఎవరి పెళ్లిలో కలిస్తే హాయ్ అంటే హాయ్, అందరూ ఫ్రెండ్స్ అంతవరకు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మా జనరల్ సెక్రటరీగా ఏం చెప్తారు, అంటే ఎటువంటి చర్యలు ఉండొచ్చు ఇండస్ట్రీ సైడ్ నుంచి కానీ, మా సైడ్ నుంచి కానీ, అంటే ఇండస్ట్రీ పెద్దలు కానీ డెఫినెట్గా దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా, ఆ దిశగా వెళ్తున్నారా? ఆమె దోషిగా ఒకవేళ ఏమైనా నిరూపణ అయితే అప్పుడు యాక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైందంటే, రఘుబాబు గారు కూడా అదే అన్నారు, శివాలు ఎవరైనా అంతే చెప్తారు, మన విష్ణు గారు లేరు, వచ్చినాక మన పెద్దవాళ్ళతో మాట్లాడి ఉన్నారు కదా బాలకృష్ణ గారు, మోహన్ బాబు గారు, వీళ్ళందరూ డిసిప్లినరీ కమిటీ కదా, వాళ్ళతో మాట్లాడి యాక్షన్ ఏం తీసుకుంటాం, మొత్తమే తీస్తారా లేకపోతే సస్పెండా, అది నాకు తెలియదు. మేబీ ఛాన్సెస్, పెద్ద కేసు కదా ఏమవుతుందో తెలియదు. సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఓన్లీ ఎన్టీఆర్ గారు విగ్రహం కోసం మాట్లాడితేనే నాకు సంబంధం లేకపోయినా సస్పెండ్ చేశారు, మాకు సంబంధం లేదు అది, కానీ సస్పెండ్ చేశారు మిమ్మల్ని. మరి అంతే, ఎన్టీఆర్ గారు విగ్రహం కోసం ఫైట్ చేశారు, అది కాజ్ కోసం ఫైట్ చేశాను నేను. అంటే నెక్స్ట్ ఎవరు మనుషులు దేవుళ్ళ రూపాల్లో పెట్టద్దు విగ్రహాలని నేను ఫైట్ చేశా. కోర్టు నాకు 2 సార్లు తీర్పిచ్చింది, కానీ మా సూసి నేను సస్పెండ్ చేసింది నన్ను. అంటే ఒక మంచి ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తిపై నేను వేశాననే ఒక కారణం చూపించారు, లేకపోతే ఇంకో కారణం కూడా చూపించారు. సో అదంతా ఏదైనా నేను నిర్దోషిగా బయటకు వచ్చా, నేను అదేం లేదు తప్పు ఇందులో అని వాళ్ళకి కూడా ఇచ్చాను, వివరణ అడిగితే కూడా ఇచ్చేసాను. సో దానికి సాటిస్ఫై అయ్యారు. ఇక్కడ అలా నాకు ఏమీ లేదని నన్నే సస్పెండ్ చేశారు, ఇంకా చాలామందిని సస్పెండ్లు చేశారు. ఇంతకుముందు ఇప్పుడు డ్రగ్స్ ఎవరైనా దొరికితే వాళ్ళు కూడా చేస్తామన్నారు. ఇప్పుడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో మాట్లాడి మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఈలోగా రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్ లేకుండా మేము చేస్తాం, నిర్మూలన చేస్తామంటున్నారు. సో టాలీవుడ్లో ఉన్న వాళ్ళందరినీ కౌన్సిలింగ్స్ ఎవరెవరు వెళ్ళారు ఇంతకుముందు వాళ్ళకు కూడా నోటీసులు, వాళ్ళు వెళ్ళడం, జాయిన్ అవ్వడం, రావడం అన్నీ జరుగుతున్నాయి. ఈ టైంలో ఈ తరుణంలో ఇది జరిగినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది యాక్షన్. జనరల్గా మాట్లాడుకున్నది ఉంటుంది. సో నాకు తెలిసి ఖచ్చితంగా 86 మందికి పాజిటివ్ వచ్చింది. అయ్యా ఏంటండి, అసలు తల్లిదండ్రులు ఖచ్చితంగా చెప్తున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పెద్ద 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 స్కూల్స్లో చదివిస్తే వాళ్ళ పిల్లలు డబ్బున్నోళ్ళు కాబట్టి, వీళ్ళ పిల్లలు డబ్బున్నా లేకపోయినా వీళ్ళతో తిరగడం వల్ల వాళ్లే పోయించి అలవాటు చేయించిన వాళ్ళు ఎన్నో ఉన్నాయి కథలు, మన సినిమాలు చూపిస్తున్నారు, చేస్తున్నారు. మీరు పిల్లల్ని మానిటరింగ్ చేసుకోండి, పిల్లల్ని చాలా పట్టుకోండి, ఈ డ్రగ్ మాఫియాలో ఇరుక్కునేటట్టు చేయకండి. సో ఇప్పుడు హేమ గారు కూడా వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉంది కాదండి, రాంగ్, అది రాంగ్. ఆవిడ అది కూడా తప్పుగా పెట్టుకున్నారు, అది కూడా ఆవిడ శిక్షార్హురాలు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కంటెస్ట్ చేశారు వైస్ ప్రెసిడెంట్గా, ఓడిపోయారు. ఇప్పుడు మా వైస్ ప్రెసిడెంట్స్ ఎవరు, మాదాల రవి గారు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు, మాకు మా ప్యానల్కి. ఇప్పుడు ఆవిడెలా పెట్టుకుంటారు ఇన్స్టాగ్రామ్లో మా వైస్ ప్రెసిడెంట్ అని పెట్టుకున్నారు ఆవిడ, అది తప్పు కదా, అది పెట్టకూడదు ఆవిడ అట్లా. రాంగ్ అంటే డైవర్స్, ఆవిడ ప్రతిదీ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ దొరికిపోతున్నారు. ఆవిడ అమాయకత్వం అనుకోవాలా, తెలిసి తెలియనితనం అనుకోవాలా, ఏం అర్థం కావట్లేదు. ఆవిడ వైస్ ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు, ఎప్పుడు అయ్యారు? పొన్ను ఉంటే పొన్ను ఓకే నువ్వు పెట్టచ్చు, కాదు కదా. అంటే నువ్వు రాంగ్ పెడుతున్నావు జనాలందరూ. నువ్వు వైస్ ప్రెసిడెంట్ని ఎలా పెట్టుకుంటారు, నా ఇష్టం నేను పెట్టేసుకుంటానంటే మరి ఎందుకు అసోసియేషన్? అంటే మాలో ఏ తప్పు చేసినా కానీ శిక్ష మరి ఉండొచ్చు, మరి నాకు దీనికి ఏం చేస్తారో తెలియదు, అలా పెట్టుకోకూడదు రాంగ్. ఇప్పుడు నేను జాయింట్ సెక్రటరీని ఎక్కడ ఇంతకుముందు చెప్పింది లేదు, ఎప్పుడైనా చూసారా ఈ గొడవల్లో? నన్ను సస్పెండ్ చేసినప్పుడు కానీ, ఎన్టీఆర్ గారి విగ్రహం గురించి మాట్లాడినప్పుడు కానీ నేను ఎప్పుడు చెప్పలేదు మా జాయింట్ సెక్రటరీని ఎక్కడ ఏ ఇంటర్వ్యూస్లో ఎందులో ఫైట్లో వెళ్ళలేదు. నేను ఒక కృష్ణ భక్తురాలుగా వెళ్ళా, గట్టిగా మాట్లాడా. నేను ఇప్పుడు సస్పెండ్లో ఉన్నప్పుడు జాయింట్ సెక్రటరీ అని చెప్పకూడదు. లాస్ట్ టైం 30 ఇయర్స్ పృథ్వీ గారు వెనక నుంచి వచ్చి పట్టుకొని ఆడియో లీక్ రిలీజ్ అయ్యి అతనని తేలి పదవుల నుంచి కూడా తీసేసింది గవర్నమెంట్, అప్పుడు చర్యలు తీసుకున్నారా ఆయన మీద? ఏమోనండి, అప్పుడు మేము కాదు ఉన్నది అనుకుంటా, అప్పుడు నరేష్ గారు ఉన్నట్టున్నారు. ఓకే, ఆ టైంలో నరేష్ గారు ఉన్నారు, అప్పుడు నేను జాయిన్ చేశాను, నేను ఈసీ మెంబర్ ఓన్లీ. అంటే ఇప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ అన్నారు కాబట్టి అడుగుతా. ఇప్పుడు ఆయన పోటీ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే, అమెండ్మెంట్స్ ఏం చేశారంటే, 5 ఇయర్స్ లోపల ఎవరైనా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు ఎలక్షన్స్లో.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాలో కంటెస్ట్ చేస్తే పేరు వస్తుందని ప్రతి ఒక్కరు మెంబర్షిప్కి అప్లై చేసేస్తారు. చేసి నెక్స్ట్ మీరు ఇప్పుడు అప్లై చేసేసి నెక్స్ట్ ఇయర్ మీరు పార్టీ చేస్తానంటే మిగిలిన వాళ్ళందరూ ఏమవుతారు? సో అందువల్ల 5 ఇయర్స్ వరకు చేయకూడదు. అలాగే ఏదైనా తప్పులు చేసి ఏదన్నా మా అంటే తల్లిని ఎవరు దూషించకూడదు. స్టేజ్ల మీదకి ఎక్కి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇలా చేశారు, జాయింట్ సెక్రటరీ ఇలా చేశారు, జనరల్ సెక్రటరీ ఇట్లా అందరిని తిట్టడం, లేకపోతే ఈ ఇందులో ఉన్నవాళ్ళు ఇలాంటి అవినీతి పాల్పడ్డారు, అవన్నీ బయట చెప్పకూడదు. వచ్చి టీవీల ముందు ఎక్కకూడదు. మా గురించి ఎక్కడ నువ్వు తల్లి ఇంట్లో లోపల మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని బయట మాట్లాడకూడదు. అది చిరంజీవి గారు చెప్పారు, ఏదైనా ఉంటే అట్లా ఎట్లా చెప్పారు కదా, అవన్నీ మాట్లాడి దాన్ని మార్చారు ఇప్పుడు. అందుకే ఇప్పుడు ఇంతకుముందు హేమ గారు వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడిన వారు మా గురించి అసలు ఎందుకు మాట్లాడలేదంటే ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ మాట్లాడితే వాళ్ళు తీసేస్తారు కంప్లీట్గా, నువ్వు ఇందులో చెల్లిపోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా మా నుంచి అయితే తప్పకుండా ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. సో ఎనీహౌ చాలా బిజీగా ఉన్నారు, అన్ని ఛానల్స్లో మీరే కనపడుతున్నారు కాబట్టి కళ్యాణ్ గారు ఎక్కువ టైం కూడా తీసుకోలేము కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.